9 నెలలాయే సినిమా టాకీస్లు బంద్ ఉండి టీవీలా పాత సినిమాలు చూచుడు, తప్పితే ఓటీటీ అని ఇంట్లో ఉండి చూసుకునుడే. అదే టాకీస్లో చూస్తే ఆ మజానే వేరుంటది. ఈనాడమనే షూటింగ్లు షురూ అయితే హీరోలేమో బిజీగా ఉన్నారు, కానీ ఈ 4-5 రోజులకెళ్ళి జరంతా నజర్ వేసిన వాళ్ళకు మస్తు రాజకీయ ఎంటర్టైన్మెంట్ దొరికినట్టే. గాండ్లకెళ్ళి ముత్యమంతా మీకిట్లా చూపిస్తాము చూడండి. మరి సినిమా టాకీసులు బంద్ ఉన్న హైదరాబాద్ లో ఖతర్నాక్ పొలిటికల్ సినిమా నడుస్తున్నది పుకట్లనే. చూసిన వాళ్ళకు చూసినంత కళామతల్లి ముద్దు బిడ్డలు రెండు గ్రూపులు అయ్యారు పార్టీల కోసము. కొందరు కారుకు జై కొడితే కొందరు కమలానికి జై జేలు అంటున్నారు. సీనియర్ లీడర్లు ఎంటర్టైన్మెంట్ యాంకర్ల తోటి పొలిటికల్ ఇంటర్వ్యూ చేపించుకుంటున్నారు. పబ్లిక్ బగ్గా చూస్తారు, సినిమాలు అంతా ఖాయి చేస్తారని కావచ్చు. పబ్లిక్ అంతా హీరోలకు ఫ్యాన్స్ అయితే హీరోలు మన లీడర్లకు అభిమానులు అవుతుంటారు. ఇంకా గమ్మత్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు సినిమా కంపెనీకి సంబంధమే లేదు, కానీ మేనిఫెస్టో బయటకు తీసినప్పుడు సినిమాల మీద వరాలు కుమ్మరిచ్చుండు సీఎం సారు. 40,000 మంది సినిమా కార్మికులకు రాషన్ కార్డులు ఇస్తారట, 10 కోట్ల లోపు ఖర్చుతోటి సినిమాలు తీస్తే జీఎస్టీ పైసలు వాపస్ ఇచ్చేస్తుందట సర్కారు. ఒక దినం ముందే తోపు హీరోలను ప్రగతి భవన్ కు పిలిపించుకున్నాడు, మీ తిప్పలేందో చెప్పుర్రని. దీనికి ముందు 2-3 మాటల ముఖ్యమంత్రి ఆఫీస్ లో సినిమా చర్చలు నడిచినాయి. వాజీవే అందరి తిప్పలు తీరవాల్సిందే, కానీ సారేమన్నా సన్నట్లు కొనేటోళ్లు లేక ధర జాలక రైతులు ధర్నాలు దీక్షలు చేస్తుంటే ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడేమో గానీ అటు ముఖాన తొంగి చూసిన వాళ్ళు కూడా లేరు. మున్పటి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా అంతే, పెద్ద హీరోలు చాలా మందే గులాబీలం కలవరిచ్చిర్రు. ఇప్పుడు కూడా గదే రాజకీయ సినిమా నడుస్తుంది అన్నట్టు. మరి ఇంట్లో ఎవరి సినిమా హిట్ అవుతుంది, ఎవరిది పట్టు అవుతుంది అనేది 4 తారీఖు నాడు తెలుస్తుంది.